Hello everyone, welcome back to my channel. Iroj nenu morning vlog chestunanu. Ee vlog entante actually ga grahanam next door chesan anamata. Nek editing cheyaleka kudarreka cheyaledu. Grahanam next day grahanam ratri vachindi kada mana Tuesday night. So Wednesday morning di anamata ee vlog. So nenu devunni clean chestunnanu. Meerandaru kuda chese undochu. Manamu grahanam aina next day first shuddhi chesukuni intini manam snanam chese devunni clean chestuntam kada. Ante grahanam aina tarvata idi midnight వచ్చింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ సో మనం మార్నింగ్ లేచిన తర్వాత చేసుకుంటున్నాము. నేను ఇప్పుడు ఫొటోస్ అన్నీ కూడా తీసేసాను. ఇది యాక్చువల్గా కొంచెం హైట్లో ఉందండి, గట్టు గట్టు మీద మందిరం పెట్టాను. సో నేనేమి కిందను పెట్టట్లేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం నేల మీద పెట్టకూడదు, అంటే కొన్ని ఉన్నాయి నేల మీద పెట్టుకోవాల్సింది. సో దేవుని పువ్వులు అన్నీ కొన్ని పెట్టకూడదు అన్నమాట. సో మీకు నేల కనిపిస్తుంది మీరు అని అనుకుంటారని చెప్తున్నాను. అండ్ ఈ క్లాత్ ఏంటంటే ఇది ఒక టిష్యూ ప్లై లాగా ఒక క్లాత్ లాగా రోల్ అన్నమాట. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది మనకి ఏంటంటే ఇది క్లాత్లా ఉంటుంది అండ్ మనం యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ క్లాత్ని నేను ఒక ప్లై తీసుకుని ఫస్ట్ బొట్టులన్నీ తుడిచేసాను, అంటే ఇంతకుముందు పెట్టిన బొట్టులన్నీ ఒక ప్లైతో తుడిచేసాను అనమాట, ఒక ముక్కతో. తర్వాత ఇంకో దాంతో నేను తడిపిన దాంతో వెట్ క్లాత్తో తుడుస్తున్నాను. ఇప్పుడు వెట్ క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ డ్రై క్లాత్తో తుడుస్తాను అనమాట. సో డ్రై క్లాత్తో తుడిచేసిన తర్వాత మనం బొట్టులు పెట్టుకుంటాము. దానికోసం నేను గంధం తీసుకుంటున్నాను. గంధములో వాటర్ వేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పైన మనము కుంకుమ పెట్టుకుంటామన్నమాట. సో అన్ని దేవుళ్ళకి ఏంటంటే మనము ఆ ఫోటోలో ఉన్న నాలుగైదు చోట్ల ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో గంధం పెట్టుకుని దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. కుంకుమ బొట్టు పెట్టుకుని నేను నెక్స్ట్ ఇది ఏంటంటే మరి గౌరీదేవి అనమాట. వైజాగ్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది స్టోన్ రాయిలాగా ఉంటుంది కానీ ఇది గౌరీదేవి అంటారు. దీంతో పాటు ఒక వినాయకుడు కూడా ఉంటారనమాట. సో బట్ నాకు వినాయకుడు ఏంటంటే మిస్ అయింది ఎక్కడో. నేను సార్ వైజాగ్ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి. కనక మహాలక్ష్మీదేవి గుడి దగ్గర అమ్ముతారు. అండ్ నేను వెండి సామాన్లు సింహాసనం కోరిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నేను దీపం పెట్టేశాను. యాక్చువల్గా ఏంటంటే రెండు సామాన్లు సింహాసనం తోమిన వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో ఈసారి నేను లైక్ ఫుల్ ప్రాసెస్ దేవుని ఎలా క్లీన్ చేస్తామనేది నేను ఫుల్ ఒక వీడియో చేస్తాను. అండ్ దీపం పెట్టేసిన తర్వాత నేను ఇడ్లీ వేస్తున్నాను. మార్నింగ్ నుంచి మనం ఏమి తినం కదా, గ్రహణం ఉన్నప్పుడు కాఫీ కానీ ఏమి కూడా తాగకూడదు. సో స్నానం చేసి దేవుణ్ణి క్లీన్ చేసుకున్నాకనే తాగాలి. సో ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేను ఇప్పుడు నూపప్పు పచ్చడి చేస్తున్నాను అనమాట. ఎప్పుడు మనము పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి, లేకపోతే కారపొడి వేసుకుని తింటాం కదా, లేకపోతే అల్లం పచ్చడి, ఇది కొంచెం వెరైటీ చట్నీ అనమాట. సో మీకు కావాలి అంటే చెప్పండి. ఒక 5 types ఆఫ్ చట్నీస్ నేను ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు నేను ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత నేను ఒక 5 to 6 మిరపకాయలని తుంచేస్తున్నాను. ఇందులో ఓన్లీ మిరపకాయలే వేసుకుంటాము, ఇంకా మనము పచ్చిమిరపకాయలు వేయమన్నమాట. ఆ తర్వాత నూపప్పు నేను ఒక 50 grams తీసుకున్నాను, ఒక కప్పుడు అనమాట. ఇది మంచి నూపప్పు అనమాట, గానుగుతో అమ్మిన నూపప్పు. బయట షాప్లో ఏంటంటే వైట్గా ఉన్న నూపప్పు అమ్ముతారు, అంత టేస్టీగా ఉండదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేదు కూడా ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి గానుగు షాప్లో నూపప్పు తీసుకోండి. అండ్ ఇదేంటంటే ఫస్ట్ పోపు వేగిపోయిన తర్వాత ఇంచుమించు 1/2 to 3/4 వేగిపోయిన తర్వాత మనం నూపప్పు వేసుకోవాలి. అప్పుడే లేకపోతే నూపప్పు మాడిపోతుంది. అండ్ ఇప్పుడు అది మనం చల్లారిన తర్వాత మిక్సీలో చట్నీ చేసుకుంటే పేస్ట్ చేసుకుంటే చట్నీలాగా చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇడ్లీ అండ్ చట్నీతో సర్వ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను వంట కూడా చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనకి లేట్ అయిపోయింది కదా. యాక్చువల్గా మా అబ్బాయి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఫీవర్ వచ్చింది. సో అందుకనేసి వంట కూడా ఏమీ అవ్వలేదు. అండ్ ఇది నేను ఈ కట్టర్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నానండి రీసెంట్గా. ఈ కట్టర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. బీరకాయలు ఏంటంటే ముందు రోజు నేను బీరకాయ కూర చేశాను. అప్పుడు నేను బీరకాయ తొక్కు లేతగా ఉందని చెప్పి తీసేసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను దాన్ని తొక్కుని వాష్ చేసుకుని చక్కగా ఇప్పుడు నేను
నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఇది ఈ కట్టర్ ఏంటంటే మనకి పొడుగ్గా ఉన్న ఏదైనా ఐటమ్స్ ఉంటే దాన్ని కట్ చేయడానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇది బంచ్గా చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ బెండకాయ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇది చాలా షార్ప్గా ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం వాష్ చేసేసుకుని అది లాక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అండ్ ఇది మనం ఆకలేనప్పుడు లాక్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇది బెండకాయలు, దొండకాయలు అండ్ ఇట్లా పొడుగ్గా ఉన్న ఏదైనా చేసుకోవచ్చు. క్యారెట్ అండ్ కీరా సాలడ్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ నేను కూరలన్నీ కట్ చేసి ఇప్పుడు నేను కూరలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బీరకాయ పచ్చడికి పోపు పెడుతున్నాను. నేను మీకు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మూకుడులో ఆయిల్ వేసుకుని నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అండ్ కొంచెం పల్లీలు వేస్తున్నాను. మీరు పల్లీ లేకపోతే కొంచెం నూపప్పు కూడా వేసుకోవచ్చు. నూపప్పు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా నూపప్పు లేదు, ఇందాక పచ్చడి చేసేసాను కదా అందుకని. నేను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక త్రీ ఎండుమిర్చి వేస్తున్నాను. 3 ఎండుమిర్చి వేసిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం చిన్న బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దాన్ని ఆయిల్తో తీయద్దు, ఆయిల్ అందులోనే ఉంచేసాయండి. ఇప్పుడు మనము ఇందాక తరిగి పెట్టుకున్న బీరకాయ తొక్కుని ఇందులో వేస్తున్నాము. అంటే బీరకాయ తొక్కు కానీ ఒక ఫుల్ బీరకాయ కానీ మీరు పచ్చడి చేసుకోవచ్చు. ఇది కొంచెం చింతపండు వేస్తున్నాను అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండ్ కొంచెం తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను అండ్ ఒక చిటికెడు, ఒక 1/4 స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం పంచదార వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పచ్చళ్ళలో పంచదార వేస్తారు సో అందుకని. ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో కొంచెం అసలు మాయిశ్చర్ ఉండదు కాబట్టి, తడి తేమ ఉండదు కాబట్టి మనము కొంచెం ఇది బాగా కలిపేసుకుని దీంట్లో కొంచెం నీళ్లు జల్లేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. అంటే బాగా మగ్గే వరకు మనము ఒక 10-15 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. సో ఆ తర్వాత నేను మిక్సీ జార్లో ఇందాక పెట్టుకున్న పోపుని వేసాను. కిందన వేసి ఈ పైన మనం బీరకాయ తొక్కు వేసేసి మనము అన్నీ వేసేసాం కాబట్టి ఓన్లీ కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాగా మనము గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది, టమాటా పప్పు కూడా కూర రెడీ అయిపోయింది. బట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకే నేను చూపించలేదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.